ఆగండి. ఏమిటిదంతా సార్? మా మార్కెట్ గురించి. సార్ మీరే మా కోసం ఎలాగైనా. మీకెన్ని సార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు, నేనేం చేయలేను. మీరే అలాగంటే ఎలాగయ్యా? ఏ నాకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్, పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతుంది. ఆ చాలకి నాయుడమ్మతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు, నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది. సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి. కోర్టులున్నాయి, లాయర్లు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి. తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోరు? ఎలా ఒప్పుకుంటారు? న్యాయంగా ఆ స్థలం మీదే, కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా? లేవు. ఆ నాయుడమ్మ దగ్గర ఉన్నాయి. నిజానికి అది ఉండే లీగల్ గా గానీ ఇల్లీగల్ గా గానీ ఆ నాయుడమ్మని ఏమీ చేయలేము. ఈ దండ నాకొద్దు ప్లీజ్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తప్పకోండి సార్, ప్లీజ్ సార్. సార్ ఇంతకీ నాయుడు మాట ఎవరయ్యా? కొత్తగా వచ్చారుగా, ఫోన్ ఫోన్ తెలుసుకుంటారులే. వీళ్ళెవరి నమ్మక లాభం లేదు. రేపు సీఎం కలుద్దాం. అదే కరెక్ట్ రా. ఈ విషయం నాయుడు తెలిస్తే 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 ఏమవుతుందిరా? హై ఫీవర్ అట, నా భార్య ఫోన్ చేసింది, ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తాను సార్. అడ్రస్ చెప్పు. 34/1A ఎక్స్క్యూజ్ మీ సార్, పొద్దు నుంచి ఒకటే మోషన్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే. సార్ వయసులో పెద్దవాడిని, 10 సంవత్సరాల నుంచి ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నాను. నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్. ఎత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు. చూడండి, మీరందరూ ఎందుకు వెళ్లిపోతున్నారో నాకు తెలుసు. ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి. సార్ పిరికి పెదవులు సార్. నువ్వు చెప్పు. వీడిని నమ్మి వచ్చావా? పారిపో పారిపో. దొంగతనం కేసులు అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సీఏ గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడిని కాల్చి చంపాను. గుడ్, ఎఫ్ఐఆర్ మార్చే. పోలీస్
స్టేషన్కి వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ని షూట్ చేస్తావా? ఎవరిని చూసుకుందా నీకు ధైర్యం? నిన్ను చూసుకునే. అరే ప్లీజ్ 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 నాయుడమ్మా, నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా. నారాయణ, నీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చాతకాని వాడు కాదు ఈ నాయుడమ్మ. నా సంగతి నీకు తెలుసుగా, మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గతే పడుతుంది. పేదల పిన్నిది, నాయకులకే నాయకుడు. మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు. నాయకుడు అంట నాయకుడు, విధవ నాయకుడు. వీడు ఒక నాయకుడు, వీడికి దాసన్ వస్తాడు. ఈ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట. మా నాయుడమ్మ కిలా పిటిషన్లు పెడుతున్నారంట, నకరాలు చేస్తున్నారా నకరాలు. గా కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసేందు కదరా, నలిపేస్తా బొత్మషాయల్లరా. ఇయాల్టి సంది ఈ మహంకాళి మార్కెట్ లో ప్రతి షాప్ కి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలే. ఇది నాయుడమ్మ ఆర్డర్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏందిరా చూస్తున్నావు, పైసలే డబ్బులు లేవన్నా. కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వసవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. ఈ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి. ఒక మనిషి వచ్చాడు రోయ్, ఈరోజు మస్తు పైసలు కలెక్షన్ అనే షాప్ దాసన. అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టుబెట్టాడన్నా. సర్వ విఘ్నోప శాంతే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరికి పెట్టినవరా ఈ దుకాణం? నేను ఎవరో ఎరికేనా? తెలుసన్నా, కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలిసిన వాళ్ళు చొక్క పట్టుకోనా? ఎవరి పేరు పెట్టినవరా? మంగమ్మ పేరన్నా. మంగమ్మ ఎవరా? మంగమ్మ 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 ఎవరి పేరన్నా? నీకెట్లా తెలుసా? అన్నా అమ్మ గురించే కదన్నా, నాకు నీ గురించి కూడా తెలుసన్నా. నువ్వు 12 సంవత్సరాల వయసప్పుడు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదుర్కొని బాంబే పారిపోయావు. అక్కడ బోరివల్లి కాసింపల్లి వాళ్ళ దగ్గర 10 సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 సంవత్సరాలుగా నాయుడమ్మ దగ్గర ఉన్నావు. అంతే కదన్నా, నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా నేను వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయి వచ్చేసాను. మాది కూడా విజయవాడ అన్నా. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్నా మన ఇల్లు. అమ్మ కూడా చాలా బాగా తెలుసానా. ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవైలా రా అంటే అమ్మా అన్నాను. 2 వేల రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించి పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పవాడి కా అంటే ఇలా వచ్చేసానన్నా. అలాంటి అమ్మ ఈరోజు.
ఇంత మందిడున్నారు, మీలో ఒక్క రైలా షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్న అర్రా దా తమ్ముడు. తమ్మి అన్న, నీ పేరేంది? బాలరాజు అన్న. బాలరాజు నా తమ్ముడు. తమ్మి అన్న, నువ్వు షాప్ పెట్టుకో. అలాగే అన్న. అమ్మ పేరు మీ షాప్ పెట్టాను, కనీసం బొని చేయకుండా వెళ్ళిపోతున్నాయంట. మర్చిన పోలారం ఎంత? మాదే ఉందన్న, నీ లెవెల్ తగ్గ బొని చేయన్న. నా లెవెల్కి తగ్గ బోణి. ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్న? ఇచ్చారా? పండగ చేస్తా.